కొట్టకుంటే ఇదే నా ఆఖరి బులెటిన్, మీ ఇష్టం. నా పోస్ట్ కు మీరు లైక్ కొట్టకుంటే ఇదే నా ఆఖరి పోస్ట్, ఇక మీ ఇష్టం. నా వీడియో అందరికి షేర్ చేయకుంటే నీకు నాకు చెల్లు ఇదివరసంది. నేను అడిగినప్పుడు పైసలు ఇవ్వకుంటే ఆడికి మన దోస్తనా ఖర్చు అవుతుంది సుమా అని అంటే ఎట్లుంటది? ఇది ఎక్కడి కథరో? నాకు నచ్చాలే కానీ నువ్వు బెదిరించుడేంది అని అంటాం కదా. కానీ ఒకసారి ముచ్చట గట్లనే ఉన్నదులా, కాకుంటే మన కాడ కాదు ఆంధ్రాల. కార్యకర్తలు కలవరవాడి, అభిమానులు ఆవేశపడి ముచ్చట ఒకటి చెప్పిండు చంద్రబాబు సారు. నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. చంద్రాల సార్ ఏమంటున్నాడో సమజైందా? ఈ తాపక్ టీడీపీ పవర్ రాకు టే మళ్ళీ ఎన్నడూ ఎలక్షన్ లో పోటీ చేయడట. ఒకల్లా సైకిల్ ని మళ్ళా మూలకు పెడితే ఈ ఎలక్షనే సార్ కాకర్ అన్నట్టు. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే దీనికో లెక్క ఉంది. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతా. గదన్నట్టు అసెంబ్లీలో నన్ను అవమానిస్తున్నారు, ఎమ్మెల్యే ఉండలేను, మళ్ళా సీఎం అయినాకనే పాదం పెడతా అని శబ్దం పెట్టి బయటకు వచ్చిండు ఏడాది కిందట. అప్పటికెళ్లి అసెంబ్లీ ముఖానే చూస్తలేడు. అంటే అసెంబ్లీలో సార్ని చూడాలంటే ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే మెజార్టీ తోటి పార్టీని గెలిపియాలి. సార్ని ఎమ్మెల్యే చేసి సైకిల్ టైలర్ గాలి తీసినా పాయిదా ఉండదు. ఇక నేను రాజకీయాలలో ఉండాలనో వద్దో మీ చేతుల్లో ఉందని ఆంధ్ర పబ్లిక్ ను ఒక్క తీర బతిమిలాడుతుండన్నట్టు. పయ్యలు పౌడీలు క్యారీలు హ్యాండిల్ ఉడవికొని ఒకలింకొకలు కార్యకి తెలంగాణలో సార్కు సందు లేకుండా అయ్యింది ఆల్రెడీ. కానీ అది నేనే కట్టినా, ఇది నేనే తెచ్చినా, నేను లేకుంటే అది లేదు, నేను లేకుంటే ఇది లేదని ఇచ్చేంత్రాల ముచ్చట్లు చెప్పే 40 ఇయర్స్ ఇండస్ట్రీ సారు ఫస్ట్ టైం నా చేతులు ఏం లేదు, ఇక అంతా పబ్లిక్ చేతుల్లో ఉందని చెప్పే రోజు వస్తుందని అస్సలు అనుకోకుండా వచ్చిపో.